ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నేను నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా రోజులుగా చాలామంది నేను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే సార్ స్థలం కానీ నిర్మాణం కానీ జీరో డిగ్రీస్కి ఉంటే మాత్రమే వాస్తుకు ఉన్నట్లా లేదు జీరో డిగ్రీస్ లేకుండా కొంత వేరియేషన్ ఉంది అని అనుకోండి అప్పుడు మన స్థలాన్ని జీరో డిగ్రీస్కి తిప్పి కట్టాలా లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని వదిలేసుకోవాలా అని చెప్పేసి నన్ను అడగడం జరుగుతుంది ఈరోజు మీకున్నటువంటి ఇటువంటి సందేహాలకు సంబంధించి మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి ఒక సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే సార్ మేము ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ సెలెక్ట్ చేసుకున్నాము డిగ్రీలకి సరిగ్గా లేదండి ఆ ఫ్లాట్ తీసుకోవచ్చా లేదా ఆ ఫ్లాట్కు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఎలా వచ్చాయి బాగున్నాయా లేదా అనేటువంటి విషయం తీసి పక్కన పెడితే కేవలం దిశ సరిగ్గా లేదండి ఫ్లాట్ తీసుకోవచ్చా లేదా అటువంటి దానికి సంబంధించి ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మనకి ఆయన తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి ఫ్లాట్కి సంబంధించి నాకు షేర్ చేయడం జరిగింది ప్లాన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్ వచ్చేసి థర్టీ ఎయిట్ డిగ్రీస్కి నేను ఇక్కడ సెట్ చేయడం జరిగింది ఆయన చెక్ చేశారు డిగ్రీస్లో కంప్లీట్గా చెక్ చేసి సార్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ టిల్టెడ్ ఉందండి ఆ థర్టీ ఎయిట్ డిగ్రీస్కి మరి ఈ ఫ్లాట్ ఎలాగా ఉంది లేదంటే అసలు ఈ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ తీసుకోవచ్చా లేదా విదిక్కుల్లో ఉంటే తీసుకోకూడదు అంటున్నారు ఆగ్నేయం ఫేసింగ్ మంచిది కాదంటున్నారు అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటిగా దిక్కు తిరిగినటువంటి విషయాన్ని తీసి పక్కన పెడితే అసలు ఈ టోటల్ ఫ్లాట్ ఎలా వచ్చింది అనేది అబ్జర్వ్ చేస్తే మనం మొదటిగా ఎటువంటి నిర్మాణానికైనా సరే ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు రెండు ఒకటి సింహద్వారం రెండవది బాత్రూమ్స్ ఇవి ఇంటికి సంబంధించినటువంటి మేజర్ కీరోల్ని పోషించడం జరుగుతుంది వీటి నుంచే మంచి కావచ్చు చెడు కావచ్చు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటికి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ముప్పై ఎనిమిది డిగ్రీ తిరిగి ఉన్నప్పటికీ కూడాను జయంత ప్లేస్లో రావడం జరిగింది అంటే మనకి తూర్పులో మూడవ ద్వారం రావడం జరిగింది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ద్వారము తర్వాత బాత్రూమ్స్ కామన్ బాత్రూమ్ వచ్చేసి పడమర వాయువ్యంలో రావడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి దక్షిణ నైరుతిలో రావడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కమోడ్ ప్లేస్మెంట్ ఇక్కడ మనకి హయర్ ప్రయారిటీగా చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో దక్షిణ నైరుతిలో నైరుతి కూడా కొంత భాగం ఆ బెడ్రూమ్లో సంబంధించి ఆ బాత్రూమ్కి రావచ్చు కానీ ఇక్కడ మనకి కమోడ్ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా ఎక్కడొచ్చిందని చూస్తే దక్షిణ నైరుతిలో రావడం జరిగింది తర్వాత ఇంటి బ్రహ్మస్థానానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ద హౌస్కి సంబంధించి చూస్తే ఇక్కడ ఒక వాల్ తీసుకున్నారు అయితే వీటికి సంబంధించి మనం రెమెడీస్ కావచ్చు చేర్పులు మార్పులు చెప్పేటప్పుడు కావచ్చు వీటన్నిటికి సంబంధించి డిస్కస్ చేస్తాము ఇక్కడ వచ్చేసి మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఫ్లాట్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ బాగుంది బాత్రూమ్స్ ఉండదగినటువంటి ప్లేస్లో ఉండడం జరిగింది బెడ్రూమ్ పడమర నైరుతి నైరుతి పడమరలో అద్భుతంగా రావడం జరిగింది తర్వాత వంటగది వచ్చేసి దక్షిణ ఆగ్నేయం దక్షిణంలో రావడం జరిగింది కాబట్టి కిచెన్ కూడా అంత ప్రాబ్లం ఏమీ కాదు తర్వాత వచ్చేసి వాష్ ఏరియా దక్షిణము మరియు దక్షిణ నైరుతిలో రావడం జరిగింది ఇక్కడ కూడా కొంతవరకు వాష్ ఏరియా ప్రాబ్లం ఏం లేదు మనం చిన్న బ్యాలెన్స్ చేసుకోవచ్చు అదేవిధంగా రూమ్ వచ్చేసి సౌత్ ఈస్ట్లో రావడం జరిగింది అమ్మవారి ఉపాసకులు ఎవరైతే ఉంటారో ఆగ్నేయంలో పూజ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వారికి తర్వాత హాల్ వచ్చేసి తూర్పు తూర్పు ఆగ్నేయము తూర్పు ఈశాన్యము ఈశాన్యంకి సంబంధించినటువంటి ప్రదేశంలో ఈ హాల్ అంతా లొకేట్ అవ్వడం జరిగింది తర్వాత డైనింగ్ వచ్చేసి వాయువ్యము ఉత్తర వాయువ్యము ఉత్తరంకి సంబంధించినటువంటి ప్లేస్లో రావడం జరిగింది బాల్కనీ కూడా కంప్లీట్గా పడమర వాయువ్యము వాయువ్యము ఉత్తర వాయువుకి సంబంధించిన ప్లేస్లో బాల్కనీ రావడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తరము మరియు ఉత్తర ఈశాన్యానికి సంబంధించిన ప్రదేశంలో చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరిగింది ఇక్కడ మేజర్గా ఇందులో మనం చెప్పుకోవాల్సినటువంటి దోషాలు అయితే ఏమీ లేవు కేవలం డిగ్రీలు ముప్పై ఎనిమిది డిగ్రీలు వేరియేషన్ ఉంది తూర్పు తూర్పు ప్లేస్లో లేకుండా ఈశాన్యం వైపుగా రావడం జరిగింది ముప్పై ఎనిమిది డిగ్రీలు టీచడం వల్ల ఈ మెయిన్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఇది ఆగ్నేయం ఫేసింగ్ రావడం జరుగుతుంది ఈ ఫ్లాట్కు సంబంధించి కాబట్టి ఇది తీసుకోవచ్చా లేదా అని అంటే అరేంజ్మెంట్స్ ఇంత బాగా వచ్చినప్పుడు డిగ్రీలు వేరియేషన్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు చాలామంది ఏంటంటే దిక్కుకి సరిగ్గా లేదు కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నేను తీసుకోను అని చెప్పేసి వదిలేయడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు అబ్జర్వ్ చేస్తే నైంటీ నుంచి నైంటీ నైన్ నైన్ పర్సెంట్ కేసెస్లో నిర్మాణాల్లో ఒక్క నిర్మాణం కూడాను దిక్కులకు ఉండేటువంటి అవకాశం లేదు మీరు ఒక ఊరు తీసుకోండి ఒక పట్టణం తీసుకోండి ఒక విలేజ్ తీసుకోండి ఒక గ్రామం తీసుకోండి ఏదైనా తీసుకోండి ఆ ఊరు మొత్తంలో కూడాను వన్ పర్సెంట్ కూడాను నిర్మాణాలు జీరో డిగ్రీస్కి కానీ నైంటీ డిగ్రీస్కి కానీ ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అన్నీ కూడాను బజార్లు కొద్దిగా క్రాస్ తిరగడము ఆ బ ఆ బజార్లను బట్టి టోటల్ కన్స్ట్రక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇంజనీర్స్ అందరూ కూడాను కంపాస్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైట్ ఏదైనా ఒకటి డెవలప్మెంట్కి వచ్చింది వెంచర్ వేస్తున్నారు అప్పుడు ఖచ్చితంగా జీరో డిగ్రీలకి తిప్పే ఆ ప్లాటింగ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు ప్రీవియస్గా ఉన్నటువంటి సైట్లు కూడా ఎలా అంటే ప్లాటింగ్ చేసినప్పుడు స్థలం ఎక్కువగా ఎర్ర ఆ బిల్డర్కి కావచ్చు లేదంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్కి కావచ్చు లాస్ లేకుండా ఉండే విధంగా ప్లాటింగ్స్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం చాలామంది ఈ వాస్తుకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని కొంతవరకు తెలుసుకోవటం వల్ల మరే ఇతర కారణాల చేతైనా కావచ్చు ఆ ప్లాటింగ్స్ అన్నీ కూడాను జీరో డిగ్రీస్కి నైంటీ డిగ్రీస్కి ఉండే విధంగా ప్లాటింగ్ చేయడం జరుగుతుంది అది కూడాను చిన్న చిన్న వాటిల్లో అయితే పాజిబుల్ అవ్వ అవ్వటం లేదు పెద్ద పెద్ద ప్లాటింగ్స్ నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు ప్లాట్స్ ఉంటుంటాయి వాటికి సంబంధించి ఎక్కువగా చేస్తున్నారు తర్వాత పెద్ద పెద్ద వెంచర్స్ ఉంటూ ఉంటాయి ఒక రెండు ఎకరాల్లో ఒక పదిహేను ఇరవై ఎకరాల్లో అట్లాగా స్టార్ట్ చేసేటువంటి పెద్ద పెద్ద వెంచర్సు అటువంటి వాటికి ఏం చేస్తున్నారంటే కాంపౌండ్ ఎలాగైనా ఉండనివ్వండి నెంబర్ ఆఫ్ టవర్స్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జీరో డిగ్రీస్కి తిప్పి నిర్మాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అక్కడ మనకి డిగ్రీలకి కరెక్ట్గా ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉండడం జరుగుతుంది కొన్ని వచ్చేసి అరేంజ్మెంట్స్ కరెక్ట్గా లేకపోతే అందులో ఉండేటువంటి వారి గుణ సమస్యలు అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి కేవలం దిశ ఒక్కటి కరెక్ట్గా లేని కారణం చేత నేను ఈ ఫ్లాట్ తీసుకోను అని చెప్పేసి అనుకుంటే మాత్రం అంతకు మించినటువంటి మూర్ఖత్వం లేదు కాబట్టి మనకిక్కడ దిశ ఇంపార్టెంటా డిగ్రీలు ఇంపార్టెంటా ప్లానింగ్ అరేంజ్మెంట్ ఇంపార్టెంటా అంటే డిగ్రీలు ఎంత ఇంపార్టెంటో ప్లాన్ అరేంజ్మెంట్ కూడాను అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ జీరో కుండి నైరుతిలో బాత్రూమ్ పెట్టుకుంటే మంచి ఫలితాలను ఇస్తుందా అంటే ఆ ఫ్లాట్ మంచి ఫలితాలను ఇవ్వదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు డెసిషన్ తీసుకునేటువంటి బాధ్యత మీ చేతిలోనే ఉంటుంది తర్వాత ఓపెన్ ప్లాట్లకు సంబంధించి కూడా చాలామంది సార్ నాకు ఒక ముప్పై అడుగులు పడవు ఇరవై అడుగులు పడలుపు లేదంటే నలభై అడుగులు పొడవు ఇరవై అడుగులు వెడల్పుకు సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ కూడాను దాదాపుగా రెండు సెంట్లకు సంబంధించి ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్కి సంబంధించి ఎక్కువగా ప్లానింగ్స్ కావచ్చు నిర్మాణాలు కావచ్చు చేయడం జరుగుతూ ఉంటుంది ఇవాళ రేపట్లో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడము సైట్లు యొక్క కాస్ట్ పెరిగిపోవడము నిర్మాణ నిర్మాణాల కాస్ట్లు పెరిగిపోవడంతో ఆ సైజ్ అనేది తగ్గిచ్చేసేసారు తగ్గిచ్చేసేసి మిడిల్ క్లాస్ పీపుల్కి రీచ్ అయ్యేలాగా ఉండేలాగా చూసుకోవాలని చెప్పేసి సైట్ని తగ్గించేసేసి ఇమ్యూనిటీస్ని అందులోనే దోషాలైనప్పటికీ ఇంక్లూడ్ ఇన్క్లూడ్ చేస్తూ ఉన్నారు కానీ వాటిని జీరో డిగ్రీస్కి ఉంది కదా అని చెప్పేసి చాలామంది తీసుకోవడం కూడా జరుగుతుంది కొంతమంది వచ్చేసి ఓపెన్ ప్లాట్ ఉంది సార్ నాది జీరో డిగ్రీస్ లేదు సార్ ఒక పది డిగ్రీలు వేరియేషన్ ఉంది ఆ పది డిగ్రీలు వేరియేషన్ ఉన్నటువంటి స్థలాన్ని నేను కట్టుకోవచ్చా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ముప్పై అడుగులు పొడవు ఇరవై అడుగులు వెడల్పుకు సంబంధించి ఫ్లాట్ ఉండడం జరిగింది ఇది కరెక్ట్గా పది డిగ్రీలు మాత్రమే వేరియేషన్ ఉండడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు పది డిగ్రీలు మాత్రమే వేరియేషన్ పది డిగ్రీలు వేరియేషన్ ఉండడం జరిగింది ఈ పది డిగ్రీలు వేరియేషన్ని మనం జీరోకి మార్చుకోవచ్చా అలా లేకుండా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అలాగ మనం జీరో డిగ్రీస్ కనుక చేసుకున్నట్లయితే ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు నేను కరెక్ట్గా ఈ ప్లాట్కి జీరో నుంచి టూ సెవెంటీకి ఒక లైను అదేవిధంగా నైంటీ నుంచి టూ సెవెంటీకి ఒక లైన్ డ్రా చేయడం జరిగింది ఇలాగా ప్లాట్ని కరెక్ట్గా కట్ చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా ప్లాట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది మనకి ముప్పై అడుగుల పొడవు ఇరవై అడుగులు వెడల్పు అంటే ఆరు వందల అడుగులు మాత్రమే రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి జీరో డిగ్రీలకి తిప్పిన తర్వాత ఈ సైట్ని మొత్తం కరెక్ట్ చేసిన తర్వాత మనకి ఇరవై అడుగులది కాస్త పద్నాలుగున్నర అడుగులు పొడవులో ముప్పై అడుగులది కాస్త ఇరవై ఏడు అడుగుల పదకొండు అంగుళాలు సుమారుగా రావడం జరిగింది ఈ ఈ రెడ్ కలర్ హ్యాచింగ్లో ఉన్నదంతా కూడా మనకి వేస్ట్ అయిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాక్టికల్ సమస్య ఏంటి అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి డ్రైనేజీకి సంబంధించి మరియు ఇతర అంశాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒకటే బజార్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లు అనుకుంటే ఇక్కడ మనం మధ్యలో ఉన్నటువంటి ఫ్లాట్ అనుకుందాము దీన్ని ఇప్పుడు మనం టిల్ట్ని కరెక్ట్ చేసి జీరో డిగ్రీస్ కట్టుకోవాలని అని అనుకుంటున్నాము ఇప్పుడు ఇది వచ్చేసి మనకి జీరో డిగ్రీస్గా ఉండడం జరిగింది ఈ ఫ్లాట్ అంతా కూడాను చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలన్నీ ఈ విధంగా ఉన్నాయి మన వచ్చేసి మధ్యలో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు ఏ విధంగా వచ్చాయి ఇక్కడ పక్కన వాళ్ళు ఎలా వచ్చాయి మనం ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ సైట్ కండిషన్స్కి సంబంధించి ప్లానింగ్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కోల్పోవడం కూడా జరుగుతుంది పది డిగ్రీలు వేరియేషన్ ఉంది కాబట్టి నేను తక్కువ డిగ్రీల వేరియేషన్ ఉంది కాబట్టి నేను సైట్ తిప్పుకుంటాను జీరో డిగ్రీస్కి మార్చుకుంటానంటే స్థలం పోవడంతో పాటుగా ఎదురుగా ఉండేటువంటి నిర్మాణాలకి పక్కనగా ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి మనకి నడకలకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఎదురవ్వడం జరుగుతుంది కాబట్టి అలా చేయడం వల్ల స్ట్రక్చరల్గా కొన్ని సమస్యలను ఫేస్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నిజమే జీరో డిగ్రీస్ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి నిర్మాణం జీరో డిగ్రీస్ ఉంచుకొని మంచి రూల్స్తో మనకి ఆ నిర్మాణాన్ని చేపట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి కానీ మనం పాటించలేనటువంటి సందర్భంలో జీరో డిగ్రీస్కి చిన్న చిన్న సైట్లకు కూడా అప్లై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని చిన్న చిన్న సైట్లకు కూడా అప్లై చేయాలంటే అది పాసిబుల్ అవ్వదు ప్రాక్టికల్గా మనం ఒక సలహా కానీ సూచన కానీ ఇచ్చాము అని అంటే వందలో తొంభై శాతం మంది ప్రజలు దాన్ని పాటించగలిగేలాగా ఉండాలి కేవలం పది శాతం మంది ప్రజల కోసం పది మంది ప్రజల కోసము మనం వాస్తు మొత్తం చెప్తే మిగిలినటువంటి వాళ్ళు పాటించలేకుండా సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎవరినైనా కదిలివ్వండి సార్ మాకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కావాలండి కానీ మరి మాకు ఉన్నటువంటి ఫ్లాట్ చిన్నదండి ఏం చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది జీరో డిగ్రీలు తిప్పాలండి నాలుగు వైపుల ఖాళీ స్థలాలు ఇవ్వాలండి అదేవిధంగా సెంటర్ ఓపెన్ ఇవ్వాలి సార్ నాకు ఖచ్చితంగా అని చెప్పేసి అడగడం జరుగుతుంది మనకున్నటువంటి అవసరాలు మనకున్నటువంటి సైట్ కండిషన్స్ ఇవైటన్నిటిని బేస్ చేసుకునే మనం ప్లానింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ఇవాళ రేపు నాకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే స్థలాన్ని జీరో డిగ్రీని తిప్పండి ఖచ్చితంగా జీరో డిగ్రీ తిప్పే నాకు ప్లానింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడాను నాకు బాగా ఇది చేసేస్తున్నారు తర్వాత సెంటర్ ఓపెన్ ఇవ్వండి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఎక్కువ మంది అడగడం జరుగుతుంది ఈ సెంటర్ ఓపెన్ మనం ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే అక్కడ సైట్ కండిషన్స్ ఇవన్నీ చూసుకోవాలి ప్లానింగ్లో మన కండిషన్స్ చూసుకోవాలి జీరో డిగ్రీస్కి తిప్పాలి అని అంటే చుట్టుపక్కల నైసర్గికంగా ఉన్నటువంటి నిర్మాణాల కండిషన్స్ చూసుకోవాలి మన ప్లానింగ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలను కూడా చూసుకోవాలి మన అవసరాలు తీరుతాయా లేదా అనేటువంటి విషయాన్ని మరీ ముఖ్యంగా చూసుకోవాలి ఇప్పుడు చిన్న ఫ్లాటే ఉంది ఈ మరో ఈ ముప్పై ఇరవైకి సంబంధించినటువంటి ఫ్లాట్లో మామూలుగా ఆరు వందల అడుగుల్లో ఏమొస్తుందో చెప్పండి మున్సిపాలిటీ పర్మిషన్స్ పాటిస్తూ చుట్టూరు సెట్ బ్యాక్స్ వదిలి ఒక వన్ బిహెచ్కే ప్లాన్ ఇవ్వడమే గగనం ఇందులో అట్లాంటిది దీంట్లో వంద శాతం వాస్తుని ఇవ్వాలి అంటే పాజిబుల్ అవుతుందా వంద శాతం వాస్తు నేను ఇస్తాను అని చెప్పేటువంటి ఎంతోమంది సిద్ధాంతులు ఈరోజు ఉన్న ఉన్నారు వారందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే చిన్న చిన్న ప్లాట్లలో కూడాను మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులు ఐదు వందల అడుగుల ప్లాట్లు ఆరు వందల అడుగుల ప్లాట్లలో కూడాను నిర్మాణాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాటిల్లో వంద శాతం మీరు చెప్పినటువంటి అన్ని సూత్రాలు పాటించగలిగేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాన్ని కూడాను మనం అబ్జర్వ్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మంది ప్రజలు ఆరు వందల నుంచి వెయ్యి అడుగుల లోపే స్థలాన్ని వాళ్ళు కలిగి ఉండడం జరుగుతుంది కొంతమంది అయితే అది కూడా లేదు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలం ఎంత అంటే చాలా తక్కువ ఇరవై ఒక్క అడుగుల పొడవు పదిహేడు అడుగులు వెడల్పు ఏపీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలము అంత తక్కువ స్థలంలో నూటికి నూరు శాతం అన్ని రూల్స్ని మనం పాటించగలిగి ఒక ప్లాన్ ఇవ్వగలమా అనేటువంటి విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి కేవలం ఏదో ఒక తూర్పుకి లేదంటే ఉత్తరం ఫేసింగ్కి ఆ ప్లాన్ ఇస్తే సరిపోదండి దక్షిణం ఫేసింగ్కి కావచ్చు పడమర ఫేసింగ్ కావచ్చు వీటన్నిటికీ కూడాను మనకి అదే అదే విధంగా ప్లానింగ్ చేయగలమా డ్రైనేజ్ కావచ్చు సెట్బ్యాక్స్కి సంబంధించి కావచ్చు బాత్రూమ్స్కి సంబంధించి కావచ్చు సెంటర్ ఓపెన్ కావచ్చు జీరో డిగ్రీస్ కి తిప్పి ఏర్పాటు చేయడం కావచ్చు ఈ వీటన్నిటిని అంత చిన్న సైట్లో మనం చేయగలమా లేదు జీరో డిగ్రీస్ కి లేదు స్థలం మంచిది కాదు ఇప్పుడున్నటువంటి నిర్మాణాలన్నీ పగలగొట్టేద్దామా వీటన్నిటిని ఆలోచించుకోండి మీరు ఇప్పుడు మనకున్నటువంటి స్థలం ఎంత పొడవెంత వెడల్పు ఎంత డిగ్రీలు ఎంత మన అవసరాలు ఏంటి దాంట్లో మనం ఎంత తక్కువ దోషంతో నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోగలము ఇటువంటి విషయాలను మాత్రమే మీరు ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అంతే తప్పితే ఆయన ఎలా చెప్పారు ఈయనెలా చెప్పారు ఈ చెప్పారు ఇంకొక ఆయన ఇంకోలాగా చెప్పారు కాబట్టి ఇవన్నీ పాటిస్తూ నాకు ఒక ప్లాన్ కావాలి అంటే అది సాధ్యమయ్యేటువంటి కండిషన్స్ ఉండవు నైంటీ పర్సెంట్ ఏ సూత్రాలు కూడా ఇవాళ మనం పాటించగలిగేటువంటి పరిస్థితి లేదు నేను చెప్తున్నాను ఇంటి లోపల బాత్రూము సెప్టిక్ ట్యాంక్ లేకుండా వంద శాతం ప్లాన్ ఇచ్చేటువంటి సిద్ధాంతి కావచ్చు వంద శాతం అలాగనే ప్లాన్ తీసుకునేటువంటి క్లైంట్ని కానీ నాకు చూపించండి ఇంటిలో దోషం ఉండకూడదు వంద వందకి వంద శాతం దోషం ఉండకూడదు వందకి వంద శాతం వాస్తుతో ఇవ్వాలి అని అంటే ఇంట్లో అసలు బాత్రూమే ఉండకూడదు సెప్టిక్ ట్యాంకే ఉండకూడదు ఈ నియమంతో ఈరోజు మనం కట్టుకోగలమా ఈ ప్రాక్టికల్ కండిషన్స్ అన్ని ఆలోచించుకోకుండా ఎవరో ఒక వ్యక్తి ఒక పలాన సూచన ఇచ్చాడు ఇంకొక వ్యక్తి ఇంకొక సూచన ఇచ్చాడు కాబట్టి అది మంచిదని చెప్పేసి బలంగా చెప్పారు ఇంకా అది నేను ఖచ్చితంగా పాటించాలి అది చేసుకుంటే నేను బాగుంటాను అనేటువంటి అపోహలో ఉన్నటువంటి వారందరికీ నమస్కారం కాబట్టి ఈ ప్రాక్టికల్ సైడ్ సైట్ మనకు మనకున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని అర్థం చేసుకొని వాటికి సంబంధించి ప్లాన్ ఇవ్వగలిగినటువంటి సిద్ధాంతి గారిని ఎంపిక చేసుకోండి లేదు అనంటే మీ అవసరాలకు సంబంధించి మీరు చెప్పినటువంటి మీరు అడిగేటువంటి జీరో డిగ్రీస్కి మాత్రమే ఇచ్చి ప్లాన్ని పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చేటువంటి సిద్ధాంతకారులను మాత్రమే పిలుచుకోండి మీకున్నటువంటి స్థలం ఎంతైనా కావచ్చు పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు దయచేసి మాలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది చే ఇబ్బందికి గురి చేయకండి నేను చెప్పేటువంటి మనం ఒకటే మన వీక్షకులందరికీ కూడాను మన గురువాస్తు ద్వారా ఎవరికైనా ఒక సలహా కానీ సూచన కానీ ఇస్తే ప్రాక్టికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని మాత్రమే సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అంతే తప్పితే ఖచ్చితంగా ఇది ఇది పాటిస్తేనే మనకు అక్కడ జరుగుతుంది అని అంటే అది అయ్యేటువంటి సిచ్యువేషన్ కాదు వీటన్నిటిని అర్థం చేసుకోవాలి మా ఈ రీసెంట్ టైంలో నేను చాలా మానసిక వేధకు గురవడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దయచేసి వీక్షకులు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్